ఆర్థిక సాయి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. నేను చెప్పబోయే లెసన్ ఉపాయం. అంజమ్మ కపిలయ్యే భార్య భర్తలు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఒకరోజు సాయంకాలం వారు తమ బంధువుల ఇంటికి బయలుదేరారు. దారిలో చీకటి పడింది. ఆ రాత్రి ఎక్కడో ఒక చోట గడిపి తెల్లవారి బయలుదేరాలని అనుకున్నారు. సరైన స్థలం కోసం వెతికారు. ఇంతలో ఒక గృహ కనిపించింది. లోపలికి వెళ్లారు. అక్కడ జంతువులు ఎముకలు కనిపించాయి. అమ్మో, ఇది సింగ ఇల్లులా ఉంది. ఆయన మనల్ని చూస్తే పట్టి చంపుతింటాడు అంది. పిల్లలిద్దరూ భయంతో గజగజ ఉనికిపోయారు. ఇప్పుడు చీకట్లో ఎక్కడికని వెళ్తాం, సింగయ్య లేడు కదా, వచ్చాక చూద్దాం అన్నాడు కపిలయ్య. సింగయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు. దూరం నుంచే సింగయ్యను రాకను అంజమ్మ గమనించింది. కపిలయ్యకు చెప్పింది. అతను ఆమె చెవులు గుసగుసలాడుతూ ఆమె దబదబా పిల్లలిద్దరూ వీపులపై రెండు దెబ్బలు వేసింది. వారు ఏడుపు లంకలించుకున్నారు. పిల్లలెందుకు ఏడుస్తున్నారు, సింగయ్య వినేలా విగారంగా అడిగి కపిలయ్య పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు గట్టిగా జవాబు ఇచ్చింది. అంజమ్మ, అందుకోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది. సింహం వచ్చే వేలయ్యింది, వచ్చాక చంపి కడుపు నిండా తిందురుగాని అని కపిలయ్య గంభీరంగా అన్నాడు. కపిలయ్య మాటలు విని సింగయ్య అడలిల్లుతూ పోయాడు. భయంతో పరుగు లంకలించుకున్నాడు. దారిలో చింత చెట్టు కింద చిరుతయ్య కలిశాడు. ఎందుకు పరిగెత్తుతున్నావు అని అడిగాడు. సింగయ్య సంగతంతా చెప్పాడు. మీ ఇంట్లో ఉన్నది కపిలయ్య కుటుంబం, వాళ్ళు మీ ఇంట్లోకి వెళ్తుండడం నేను చూశాను, పక్కపక్క నవ్వుతూ అన్నాడు చిరుతయ్య. అనుమానంగా చూశాడు సింగయ్య. ఒట్టు, అది ఖచ్చితంగా కపిలయ్య కుటుంబమే, నా కళ్ళారా చూశాను అన్నాడు చిరుతయ్య. అయినా సింగయ్యకు నమ్మకం కలగలేదు. అయితే మన ఇద్దరం తోకలు ముడుచుకొని కలిసి వెళ్దాం, తొంటరి కపిలయ్య పని పడదాం అని చిరుతయ్య అన్నాడు. సరే అన్నాడు సింగయ్య. ఇద్దరు తోకలతో పీటపొడి వేసుకొని గుర వైపు వెళ్లారు. దూరం నుంచి కపిలయ్య వీరిని చూశాడు. భార్యకు సైగు చేశాడు. ఆమె మళ్ళీ పిల్లలను దెబ్బదెబ్బా బాధింది. వాళ్ళకి ఏమీ అర్థం కాక బిగారంగా ఏడ్చారు. ఏడుపు ఆపండి, సింహానికి మాయమాటలు పంప, రాగానే చంపి తిందురు గాని కోపంగా కపిలయ్య అన్నాడు. సింగయ్య అనుమానంగా బలపడింది. భయంతో పరుగు తీశాడు. రాళ్ళో రప్పల్లో ముళ్ళు తెప్పల్లో పడుతూ లేస్తూ ఒకటే పరుగు పరిగే పరుగు. పాపం చిరుతయ్య తోకలి తెగిపోయింది. సింగయ్యకు ఎడహాడ దెబ్బలు తగిలాయి. పళ్ళు మొత్తం ఊడిపోయాయి. డాక్టర్ కొంగున మంచి మందులు ఇచ్చినా కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.